హాయ్ నమస్తే, గ్లోయిడి కాప్ డౌన్లైట్స్ తయారు చేసుకుంది. మీరు విల్లా కోసం కానీ, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కానీ, ఒక ఆఫీస్ కోసం కానీ, లేదా ఒక కమర్షియల్ షాప్స్ కోసం కానీ మనకి కాప్ లైట్స్ కావాలంటే గ్లోయిడి దగ్గర అద్భుతమైన డిజైన్స్ ఉంటాయి. మార్కెట్లో ఉన్న లేటెస్ట్ మోడల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. జనరల్గా మనం ఏం చేస్తుంటామంటే, ఏదో కమర్షియల్ షాప్స్కి వెళ్ళి ఆ షాప్స్లో మీరు కొనుక్కుంటుంటారు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే, మామూలు రేటు మన దగ్గర 500 రూపీస్ కనుక్కుంటే మార్కెట్లో మీకు 1000 రూపాయలు దొరుకుతుంది. సో బడ్జెట్ చాలాసార్లు ఎక్కువయ్యి ఈ కాప్ లైట్స్ వద్దు, మనం ప్యానల్ లైట్స్ కలుద్దామని చాలాసార్లు మనం అనుకుంటాం. ఈ కాప్ లైట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, లుక్ వైజ్ చాలా అందంగా ఉంటాయి. మీరు చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. రెండోది ఏంటి, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తాను. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ కనుక మంచిగా నీట్ కనిపించాలంటే అది మనం కాప్ లైట్స్ ఉపయోగించుకుంటాం. ఈ రెండింటి అడ్వాంటేజ్ వల్ల కాప్ లైట్స్ వస్తాయి. కాప్ లైట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కువ ఇల్యూమినేషన్ రావచ్చు. రెండోది, ఇది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో మంచిగా, అంటే ఆబ్జెక్ట్ అంటే ఒక వస్తువు కానీ కూడా అంటే బాగా కనిపిస్తుంది. జనరల్గా మనం మార్కెట్లో కాప్ లైట్స్లో టిల్ట్ మోడల్ చూస్తాం. మన దగ్గర టిల్ట్ మోడల్ కూడా రెగ్యులర్గా ఉంటాయి, ప్లాస్టిక్ మోడల్స్ కూడా ఉంటాయి. అవి కాకుండా మన దగ్గర చూడండి, ఇవి రెగ్యులర్ మోడల్స్, ఇవన్నీ రెగ్యులర్ మోడల్స్. సో వీటిని మనం మూవ్ చేసుకోవచ్చు, ఇటు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. వీటిని స్పాట్ లైట్స్ 3 వాట్ జనరల్గా ఉపయోగిస్తాం వీటిలో. ఇవి కాకుండా మన దగ్గర ఇవి చూసినండి, ఇది లేజర్ బ్లేడ్ మోడల్. దీన్ని మ్యాజిక్ అంటాం, దీన్ని కూడా మ్యాజిక్ అంటాం. ఇక్కడ చిన్న దాంట్లో ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ పెద్ద దాంట్లో ఎక్కువ ఉన్నాయి. బట్ దీని వాటేజ్ డిఫరెంట్, దీని వాటేజ్ కూడా డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఇది కూడా లేజర్ బ్లేడ్ అంటాం. లేజర్ బ్లేడ్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇట్లా దీంట్లో ఇక్కడ కాపర్ రిఫ్లెక్టర్ ఉంది, ఇక్కడ బ్లాక్ రిఫ్లెక్టర్ ఉంది. ఇక్కడ రిఫ్లెక్టర్ కాకుండా లెన్స్ డిఫరెన్స్ ఉంది. ఇట్లా మనకి డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. ఒకటి, రెండు, అదేవిధంగా ఇక్కడ మనం కనుక చూస్తే ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్. ఇది దీన్ని పుల్ అవుట్ మోడల్ అంటాం. ఇట్లా పుల్ అవుట్ చేసేసుకోవచ్చు, లేదా మనం వద్దనుకుంటే దీన్ని ఇట్లా లోపలికి ఇన్సర్ట్ చేయొచ్చు. మళ్ళీ పుల్ అవుట్ చేసుకోవచ్చు. దీన్ని పుల్ అవుట్ మోడల్ ఎక్కడ ఉపయోగిస్తామంటే, ఎక్కడైతే మనకి సర్ఫే ఇది ఫాల్ సీలింగ్ ఉండి వాల్ కింద ఫోకస్ చేయాలంటే అటువంటిప్పుడు ఈ పుల్ అవుట్లో ఒక లైట్ ఉపయోగిస్తాం. దీంట్లో బ్లాక్ కలర్ దొరుకుతుంది, వైట్ కలర్ దొరుకుతుంది. అదేవిధంగా దీంట్లో 6 వాట్ ఉంటుంది, 12 వాట్ ఉంటుంది, 18 వాట్ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తే దీన్ని యాంటీ క్లియర్ మోడల్ అంటాం. చూడండి, ఇది హనీకోమ్ లోపల డిజైన్ కనుక చూస్తే హనీకోమ్ ఉంది. సో హనీకోమ్ డిజైన్ వస్తుంది. దీంట్లో 6 వాట్ ఉంటుంది, 12 వాట్ ఉంటుంది, 18 వాట్ ఉంటుంది. అదేవిధంగా ఇది యాంటీ క్లియర్ మోడలే. దీని రిఫ్లెక్టర్ బాడీ డిఫరెంట్ ఉంది. ఇది బ్లాక్. సో ఈ బ్లాక్లో మళ్ళీ వైట్ రిఫ్లెక్టర్ వచ్చింది చూడండి. సో అదేవిధంగా నెక్స్ట్ దీనికి వెళ్తే ఇది కాపర్ రిఫ్లెక్టర్ ఉంది. దీంట్లో మళ్ళీ 6 వాట్ ఉంది, 12 వాట్ ఉంది, 18 వాట్ ఉంది. అదేవిధంగా దీన్ని పీజీ మోడల్ అంటాం. పీజీ మోడల్లో 6 వాట్ ఉంటుంది, 12 వాట్ ఉంటుంది, 18 వాట్ ఉంటుంది. సో దీన్ని బ్రిజా మోడల్ అంటారు. సో ఈ బ్రిజా మోడల్లో కూడా డిఫరెంట్ రకాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఇక్కడికి వస్తే ఇది కూడా బ్రిజా మోడల్. ఇది బ్రిజా మోడల్ అంట. ఈ బ్రిజా మోడల్లో చూడండి, ఇది రిఫ్లెక్టర్ అనేది ఎక్కడైతే మనకి లైట్ ఎక్కువ కావాలి, లుక్ మంచిగా ఉండాలి, గ్లేర్ తక్కువ ఉన్నప్పుడు ఈ బ్రిజా మోడల్స్కి వెళ్ళొచ్చు మనం. నెక్స్ట్ వచ్చి దీన్ని కాప్ టీప్ లోపు అంటాం. ఈ కాప్ టీప్ వల్ల ఏదో చూడండి ఇక్కడ. సో ఆల్మోస్ట్ మనకి రిఫ్లెక్షన్ అనేది చాలా దూరంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని కిందకి యాంగిల్ ఎక్కువ వస్తుంది. రెండోది ఏమవుతుందంటే లైట్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దీన్ని యాంటీ గ్లేర్ మోడల్స్ అంటాం, సారీ దీన్ని డీప్ కాప్ మోడల్స్ అంటాం. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. కాపర్ ఉంది, వైట్ ఉంది, బ్లాక్ ఉంది. ఇది రెగ్యులర్ మోడల్, రెగ్యులర్ కాప్ డౌన్లైట్ మోడల్. ఇది తక్కువ కాస్ట్ మనం దొరుకుతాయి. ఇట్లా మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ కాప్ లైట్స్ ఉంటాయి. ఈ కాప్ లైట్స్ యొక్క అడ్వాంటేజ్ మనం తెలుసుకుందాం. సో గ్లోయిడి దగ్గర రండి, మార్కెట్లో కంటే తక్కువ రేటు గ్లోయిడి దగ్గర పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.